అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు చూసారంటే మనం రియల్మీ X2 ప్రో వెసెస్ 1+70 స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాం. రెండు ఫోన్స్లో మనకి వచ్చి స్నాప్డ్రాగన్ 855+ చిప్సెట్ వచ్చి ఇచ్చున్నారు. సో రెండు ఫోన్స్లో 90Hz డిస్ప్లే వచ్చి ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం లైట్ యూసేజ్ రౌండ్ వచ్చి స్టార్ట్ చేద్దాం. గేమ్స్ చూసారంటే మనకి ఫస్ట్ రౌండ్లో రియల్మీ వచ్చి కొంచెం ఫాస్ట్గా లోడ్ చేస్తుంది, వెనకాలే వచ్చి 1+ వచ్చి లోడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు చూసారంటే 1+ వచ్చి మనకి కొంచెం స్లైట్ లీడ్ వచ్చి తీసుకుంది, వెనకాలే వచ్చి మనకి రియల్మీ వచ్చి లోడ్ చేస్తుంది. సో 1+ వచ్చి మనకి ఫస్ట్ రౌండ్ 25 సెకండ్స్లో అయిపోయేసింది. రియల్మీ వచ్చి మనకి 27 సెకండ్స్లో ఫస్ట్ రౌండ్ వచ్చి అయిపోయేసింది. సో రెండు ఫోన్స్ చూసారంటే ఇప్పుడు ర్యామ్ మేనేజ్మెంట్ రౌండ్లో వచ్చి ఉంది. 1+ వచ్చి మనకి ఏ యాప్ని రీలోడ్ చేయలేదు, బట్ మనకి రియల్మీ చూసారంటే సర్ఫేస్ని వచ్చి రీలోడ్ చేస్తుంది. సో ఫస్ట్ రెండు రౌండ్స్ తర్వాత మనకి 2 పాయింట్స్ గెలుచుకుంది 1+ 17 చెప్పాలి. 0 పాయింట్స్లో వచ్చి రియల్మీ ఉంది. సో రెండు ఫోన్స్లో ఒకే చిప్సెట్ ఉంది, బట్ ముఖ్యమైన కారణం చూసారంటే మనకి ఆప్టిమైజేషన్ అని చెప్పాలి. ఆక్సిజన్ వైస్ వచ్చి చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తున్నారు. సో దీని తర్వాత చూసారంటే మనం హెవీ యూసేజ్ రౌండ్కి వచ్చి వెళ్తాం. హెవీ యూసేజ్ రౌండ్లో రియల్మీ ఏమైనా విన్ అవుతుందని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. సో రెండు ఫోన్లో చూసారంటే మనం అడోబ్ క్లిప్ వచ్చి ఇన్స్టాల్ చేసి పెట్టున్నాము. సో రెండు ఫోన్లో ఒకే ఒక క్లిప్ వచ్చి ఉంది. ఆ 1080p 30fps ఫుటేజ్ వచ్చి మనం ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే 25% స్లో డౌన్ చేయడానికి మనం రెడీ యూసెస్ పెట్టేసి ఇప్పుడు హెవీ యూసేజ్ రౌండ్ వచ్చి మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూసారంటే మనం స్టాప్ వాచ్ని స్టార్ట్ చేసి యాస్ఫాల్ట్ వచ్చి లోడ్ చేద్దాం. బట్ ఈసారి చూసారంటే గేమ్స్ని మనకి ఫస్ట్ లోడ్ చేసేది 1+ 70 లోడ్ చేస్తుంది, వెనకాల చూసారంటే రియల్మీ వచ్చి లోడ్ చేస్తుంది. 1+ 70 వచ్చి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2 యాప్స్ వచ్చి మనకి లీడ్ తీసేసుకుని చెప్పాలి, వెనకాలే రియల్మీ వచ్చి వస్తుంది. వన్ ప్లస్ 70 వచ్చి ఇప్పుడు రెండరింగ్ వచ్చి స్టార్ట్ చేసేసింది. బట్ ఇంకా చూసారంటే మనకి 2 యాప్స్ లోడ్ చేయాలి మన రియల్మీ. సో రియల్మీ వచ్చి ఇప్పుడే మనకి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇప్పుడు రెండరింగ్ వచ్చి స్టార్ట్ చేయబోతుంది. సో ఇప్పుడు వచ్చి మనకి రెండు ఫోన్స్ రెండరింగ్ వచ్చి స్టార్ట్ చేశారు. సో మీ టైం సేవ్ చేయడానికి మేము రెండు ఫోన్స్ని కొంచెం 4x వచ్చి స్పీడ్ చేస్తాం ఫుటేజ్ని. సో మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు రియల్మీలో వచ్చి హాఫ్ రెండరింగ్ అయింది, బట్ 1+ 70లో ఆల్మోస్ట్ ఫుల్ రెండరింగ్ వచ్చి అయిపోయింది. అది వచ్చి మనకి ఆల్మోస్ట్ చూసారంటే ఇప్పుడు 3rd రౌండ్ వచ్చి కంప్లీట్ చేయబోతుంది. బట్ ఇంకా కూడా చూసారంటే రియల్మీ వచ్చి మనకి రెండరింగే చేస్తుంది. సో మనకి 1+ 70 వచ్చి 4th రౌండ్కి వచ్చి వెళ్ళిపోయింది, బట్ ఇంకా చూసారంటే రియల్మీ రెండరింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. వన్ ప్లస్ 70 మనకి అన్ని యాప్స్ మెమరీలో పెట్టుకొని 4th రౌండ్ కూడా కంప్లీట్ చేసింది, బట్ ఇప్పుడే చూసారంటే రియల్మీ వచ్చి రెండరింగ్ వచ్చి కంప్లీట్ చేస్తుంది. సో ఈ టెస్ట్ విన్నర్ ఎవరని చెప్పి మీకు చెప్పడానికి అవసరమే లేదు. మనకి రియల్మీ 0 పాయింట్స్లో ఉంది, 1+ 70 వచ్చి మనకి 4 పాయింట్స్లో ఉంది. బట్ రెండు ఫోన్స్లో చూసారంటే మనకి ఒకే చిప్సెట్ ఉంది, ఒకే రిఫ్రెష్ రేట్ ఉంది. బట్ విన్ అవడానికి ఏం కారణం అడిగారంటే ఖచ్చితంగా ఓఎస్ ఆప్టిమైజేషన్ అని చెప్పాలి. దీంట్లో కలర్ ఓఎస్ వచ్చి ఉంది, దీంట్లో మనకి ఆక్సిజన్ ఓఎస్ వచ్చి ఇచ్చున్నారు. ఆక్సిజన్ ఓఎస్ వచ్చి మనకి చాలా బాగా వచ్చి ఆప్టిమైజ్ చేస్తున్నారు. బట్ రియల్మీలో చూసారంటే కలర్ ఓఎస్ వచ్చి ఇంకా చాలా ఆప్టిమైజ్ చేయాలి, చాలా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. సో కలర్ ఓఎస్ 7 వచ్చి త్వరలో రాబోతుంది. సో కలర్ ఓఎస్ 7లో ఏమైనా ఆప్టిమైజేషన్ వచ్చి ఇంక్రీస్ చేస్తారని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఈ టెస్ట్కి విన్నర్ చూసారంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ఓఎస్ వల్ల మనకి 1+ 70 చెప్పాలి. ఈ వీడియోకి ఇంతేమైనా నచ్చితే లైక్ చేయండి, చెప్పాలని నచ్చిన క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.